హిందీలో మాట్లాడుతుంటే చాలా మందికి అర్థం కావట్లేదు, అంటే మొత్తం వాళ్ళు మొత్తం హిందీ అర్థం అవుతుంది, కానీ మన తెలుగు వాళ్ళకి కూడా కొంతమందికి హిందీ అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక తెలుగు వీడియో అన్నమాట. కంపల్సరీగా మీరు రెండు వరకు చూసినట్టయితే ఇందులో ఉన్న డీటెయిల్స్, ఎలాంటి అమౌంట్, ఎంత అమౌంట్ పెట్టాలి, ఎలాంటి బట్ట ఉంది, ఎంత అమౌంట్ పర్చేజ్ చేయాలి, ఎలాంటిది ఏమేమి ఉన్నాయి అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సచిన్ సార్ని అడిగి మనం మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో ఏంటంటే ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం సచిన్ ప్రింట్ అనే హిందీ ఛానల్లో తెలుగు వీడియో వేస్తున్నాం కాబట్టి మనం ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. పదండి మొత్తం షాప్ చూపిస్తూ సార్ ఎక్కడ ఉన్నాడో చూస్తూ మనం వెళ్దాం. చూడండి ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు షాప్ లోపల. సచిన్ బాయ్ అయితే ఎక్కడున్నాడో మనకి ఇప్పుడు తెలియదు అన్నమాట, వెళ్ళి మనం తెలుసుకుందాం. వాళ్ళైతే చాలా ఫుల్ బిజీ, మొత్తం డ్రెస్ మెటీరియల్స్ కానీ దుపాటాస్ కానీ కుర్తీస్ కానీ చాలా ఉంటాయి. పార్సల్స్ అయితే ఈవినింగ్ టైంలో 3 to 6 టైంలో వెళ్ళిపోతూ ఉంటాయి మొత్తం. ఇవన్నీ పార్సల్ అన్నమాట, ఈ రోజు వెళ్లే పార్సల్. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం కొరియర్ ఉంది, అవైలబుల్ గా ఉంది. చూడండి ప్రతి ఒక్కొక్క రూమ్ లో మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇన్ని ఉంటాయా అని కూడా అసలు నేనే నమ్మలేకపోతున్నాను, అంతగనం ఉన్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళ కోసం ఒక తెలుగు వీడియో. చూడండి ఇది వచ్చేసి ఇంకో రూమ్ అనమాట. ఈ రూమ్ లో మొత్తం డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, కుర్తీస్, ప్లాజోలు, ప్యాంట్లు అన్ని ఉంటాయి. చూసినట్టయితే చూడండి ఒక్కొక్కటి డ్రెస్ మెటీరియల్స్, వర్క్ కానీ అలాగే ప్రింటెడ్ కానీ, డైట్ బట్ట కానీ, తెల్ల బట్ట కానీ, ప్లెయిన్ బట్ట కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి వచ్చేసి దుప్పటాలు, మొత్తం దుప్పటాల కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కాటన్ మిల్లి దగ్గర మొత్తం మనకు కాటనే దొరుకుతుంది. కాటన్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కాటన్లో ప్రతి ఒక్క డిజైన్ ఉంటుంది. మొత్తం వచ్చేసి ప్లెయిన్ అన్నమాట, ప్లెయిన్ క్లాత్ ఇదంతా. ఇవి వచ్చేసి ఎక్కువ శాతం అస్తర్ కానీ అలాగే మన టాప్ మీదకి కిందికి పాయింట్ లా కానీ యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇంతవరకు వచ్చాము, 3 మినిట్స్ వీడియో అవుతుంది, కాకపోతే మనం ఇంకా సచిన్ బాయ్ని కానీ కలవలేదు. ఇదైతే మొత్తం షాప్ రివ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బట్టలు ఉంటాయి, ఒక్కొక్క బట్టలు అయితే ఎంత బాగుంటాయంటే అసలు నేనైతే చెప్పలేను. మీరు ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా కలెక్షన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి మనకి ఇక్కడ వచ్చేసి వినయ్ భాయ్ వాళ్ళు, సచిన్ భాయ్ వాళ్ళ తమ్ముడు వినయ్ భాయ్ ఉన్నారు. వాళ్ళని అడిగి మనం ఇప్పుడు కలెక్షన్స్ మొత్తం తెలుసుకుందాం. సచిన్ భాయ్ ఏంటంటే చాలా బిజీగా ఉండడం వల్ల మనకు వీడియోలో ఇప్పుడు కనబడట్లేదు, కాబట్టి మనం వినయ్ భాయ్ని అడిగి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. हमारे काफी टाइम से हमारे प्रशंसक जो आप सब जुड़े हुए हैं, हम आपको कोशिश करते हैं ज्यादा से ज्यादा क्वालिटी डिजाइन सब आपको उपलब्ध कराएं, बढ़िया सर्विस दें. और ये आप जैसे कपड़ा देख रहे हो, ये पूरा कपड़ा फोल्डिंग हो रहा है, ये हम सब जो है पूरा निरीक्षण इसमें होता है और पूरा कपड़ा चेक होने के बाद आप लोगों के पास जाता है. तो हमारे पास क्वालिटी जैसे आप देखते हो 15 रुपये मीटर से क्वालिटी चालू हो जाती है. वो लाइनिंग का कपड़ा आता है 15 रुपये मीटर में. 15 रुपये मीटर में? हाँ 15 रुपये मीटर से स्टार्टिंग प्राइस हो रही है. हाँ स्टार्टिंग प्राइस बिल्कुल. और उससे आगे फिर आप जो है जैसे जैसे उच्ची क्वालिटी लोगे तो सूट 1500 तक का हमारे पास आपको रेंज मिलेगी. हाँ मतलब इधर क्या हो रहा है, चेकिंग हो रहा है? ये पूरा कपड़ा चेकिंग हो रहा है और टाइम टाइम पे हम भी इसका निरीक्षण करते रहते हैं, भी कोई तकलीफ है किसी तरह व्यापारी को नहीं जाए. एक एक टाका में कितना मीटर रहते हैं? टाका में ये 100-125 मीटर रहता है. हाँ. और इसकी फिर चेकिंग होने के बाद कटिंग होके ऐसा इसका बंडल बनता है. ये बंडल आपके पास जो है, आप ये कम से कम 80 मीटर का बंडल आपके पास रहता है, ये आप 80 मीटर का बंडल कम से कम लेके अपना व्यापार शुरू कर सकते हो. क्वालिटी की, कलर की, कपड़े की आपको सब पूरी गारंटी रहती है. कौन सा क्लॉथ है? ये कॉटन का क्लॉथ आता है. सब कॉटन क्लॉथ है? प्योर कॉटन ही होता, थोड़ा मिक्स होता है. इसका प्राइस है 27 रुपये मीटर, 27 रुपये पर मीटर ये कपड़ा आता है. 27 चूडी 27 रुपये मीटर अंडे. ఒక్కొక్కటి వచ్చి కిత్నా మీటర్ అయితే 80 మీటర్, 20 మీటర్ కి పర్ కలర్ మే 20 మీటర్ అయితే హై ఫోర్ థాన్ హోతే హై 20. చూడండి వచ్చేసి 4 కలర్లు ఉన్నాయి, 4 సేమ్ డిజైన్ అన్నమాట. ఒక్కొక్క టాకాలో 20 మీటర్లు ఉంటాయి, కాబట్టి మొత్తం 80 మీటర్లు అయితే ఉంటాయి. ఏ పూరా లేనే కా యా 80 మీటర్ కస్టమర్ కి లే కమ్ సే కమ్ లేనా పడతా హై. చూడండి కి లే 2 మీటర్, 4 మీటర్, 5 మీటర్ ఐసా కోయి భీ కస్టమర్ హమారే కో
हम उसको डील नहीं करते क्योंकि मैन्युफैक्चरिंग कंपनी है। ఒకవేళ మనం తీసుకున్నట్లయితే 80 మీటర్లు కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే 80 మీటర్లు తీసుకున్నట్లయితే మనం బయట 2 మీటర్లు 3 మీటర్లు అలా అమ్ముకోవచ్చు అన్నమాట। ये इसके लिए 5-5 मीटर के लिए कोई भी कस्टमर जो है हम उसको डील नहीं करते और वो हमारे को जो है 5 मीटर के लिए कोई भी कॉल ना करे। उसे क्या है कि जो कस्टमर है शॉपकीपर है होलसेलर है सब उसके ऊपर हम ध्यान नहीं दे पाते और आपकी भी सर्विस आपको तो सर्विस हम दे ही नहीं सकते। देखो कपड़ा जाता है एक एक डिजाइन का आप ये देख रहे हो पूरा कितना तक का। किसी कस्टमर को होलसेलर को किसी को तकलीफ नहीं है यहाँ कपड़ा जुड़ने में। आपको क्वालिटी बढ़िया मिलेगी कलर बढ़िया मिलेंगे कलर की पूरी पक्की गारंटी है कपड़े की गारंटी है कपड़े में कोई खराबी नहीं आने वाली है। अभी सूरत में नया बिजनेस स्टार्ट करने वाला आया सचिन पिंट में क्यों आने का क्या प्रॉपर्टी मिलता है आप ये लाइन में जो भी आप देखोगे कपड़ा आप किसी भी कस्टमर के पास जाओगे वो बोलते बोलते सब है कि हम मैन्युफैक्चरर हैं और आपको मैन्युफैक्चरिंग करके कोई भी कपड़ा इस पोजीशन पे अवेलेबल नहीं करा सकता। ये हमारी हमारा भी जो है ये जो मैन्युफैक्चरिंग का काम है जो हमारा ये कैंपेन चल रहा है बाय डायरेक्ट कस्टमर के लिए जो है ये हम सर्विस उपलब्ध करा रहे हैं जिससे कि वो कम से कम वो अपना काम कर सके आगे बढ़ सके और आगे बढ़ के अपना बिजनेस जो है थोड़े छोटे से स्केल से शुरू करके और वो होलसेल तक वो जा सकता है। चूँगी पक्का मैन्युफैक्चरिंग వీళ్ళ దగ్గర వచ్చేసి మనం తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు। ఇక్కడ మనం తక్కువ ఒక 10 రూపాయలకు తీసుకున్నా బయట ఒక 20 రూపాయలకు అమ్ముకోవచ్చు అలా ఉంటుంది। నయా వ్యాపారి కిత్నా అమౌంట్ లేనే కా స్టార్టింగ్ అప్ మనే ఆప్కు జసే బతాయా కి ఏక్ బండల్ బి వో ఏక్ బండల్ ఏక్ సెట్ హమ్ బోల్తే హై ఇస్కో ఏక్ సెట్ లేకే వో కమ్ సే కమ్ కపడా జో హై యే ఉస్కో బాయర్ కురియర్ ఉస్కే ఘర్ పే పూచ్ సక్తా హై वो इतना कपड़ा लेके वो अपना बिजनेस शुरू कर सकता है कम से कम। इसके बाद वो जितना मर्जी इसमें डिजाइन है अलग अलग क्वालिटी है अलग अलग कलर है सब उसको लेके जो है एक पार्सल भी कम से कम बना सकता है क्योंकि जितना बड़ा उसको कम से कम दुकान शुरू करता है तो कुछ वैरायटी की जरूरत होती है। कुछ वैरायटी वो रखेगा तो उससे क्या है कस्टमर को ऑप्शन होंगे अच्छे और आपके चांस होंगे ज्यादा आगे बढ़ने के। 10 से 20 हजार भी कम से कम वो शुरू करें। 20 हजार में कौन सा कपड़ा आएगा कितना डिजाइन आएगा? 20 हजार का कपड़ा लेके जो है अपना काम शुरू कर सकते हैं। वो कम से कम ये जैसे सूट आता है ऐसे पैकिंग के सूट वो मंगवा सकते हैं थान मंगा सकते हैं। ये दुपट्टे भी वो कम से कम उसमें दुकान में बिजनेस शुरू करके रख सकते हैं। तो आपको लगभग 100 से 150 सूट उसमें 20 हजार के आपकी दुकान में आ सकते हैं और उसे आप अपना काम आराम से शुरू कर सकते हैं आराम से उसको आगे बढ़ा सकते हैं। सचिन प्रिंट में क्या क्या मिलता है? सब वैरायटी मिलती है आपको दुपट्टा सूट थान थान के बाद आपको जो है वर्क के सूट और उसके अलावा आप साड़ी भी हम जो है कस्टमर को हमारे पास शुरुआत हो गई है साड़ी भी हम कस्टमर को अवेलेबल करवाने जा रहे हैं और जल्द ही उसको आपको मिल जाएगी साड़ी। उसके अलावा कैटलॉग के सूट पाकिस्तानी सूट एम्ब्रॉयडरी हैवी सूट जो है सब आपको मिल जाएगा। यहाँ చూడండి మనం వచ్చేసి 15,000 నుంచి 20,000 లోపు తీసుకున్నట్టయితే కొంత మాల్ వస్తుంది అది ఎంబ్రాయిడరీ కొన్ని వస్తుంది కాటన్ కొన్ని వస్తాయి కాబట్టి మనం మినిమం కొత్తగా ఎవరైనా వ్యాపారం చేసినట్టయితే 20,000 మాల్ అయితే కంపల్సరీగా పర్చేజ్ చేయాలి। చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం చెకింగ్ చేసిన తర్వాత ఎన్నెన్ని మీటర్లు కావాలో అన్నెన్ని మీటర్లు కట్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు। ఇవి వచ్చేసి దుప్పాటల కలెక్షన్ చిన్న ప్రింట్ మే కొన్ సా క్లాత్ మిలేగా ये जैसे आपको कोटा मैंने आपको जैसे बताया अपना 15 रुपए मीटर से शुरू होता है और आपको फिर मतलब 15 मीटर का पॉलिस्टर रहता है 15 रुपए में पॉलिस्टर आता है। ये लाइनिंग का कपड़ा आपको मिलता है लाइनिंग का कपड़ा यूज आप कर सकते हो लाइनिंग में सलवार बना सकते हो कपड़े में गारंटी आती है कलर कोई खराब आएगा नहीं उसमें और लॉन्ग लास्टिंग यूज रहेगा कभी कपड़ा खराब होने वाला नहीं है मतलब उसमें भी पूरा ग्रेडेशन का ध्यान किया जाता है ऐसा नहीं की यूज एंथर हो। చూడండి మనకు 15 రూపాయల మీటర్ అంటే పాలిస్టర్ కాకుండా మనం బ్లౌజ్లలో వేసుకునే అస్తర్ కూడా వస్తుంది కాకపోతే బట్టకు వీళ్ళు పూరా గ్యారంటీ ఇస్తారన్నమాట। ఓ కొన్ సా క్లాత్ ఏ జైసే మనే ఆప్కో పెహలే దిఖాయా ఉదర్ పీచే కాటన్ కా క్లాత్ దిఖాయా థా అబ్ యే ఉస్కే ప్యూర్ ప్యూర్ కాటన్ కా కపడా ఆతా హై యే 35 రూపాయ మీటర్ సే ఆప్కో ప్యూర్ కాటన్ కీ క్వాలిటీ శురూ హో జాతీ హై। బ్రాసో ప్రింట్ జో ఆజ్కల్ వ్యాపారీ మాంగతే హై బ్రాసో ప్రింట్ కా యే ఆప్కో డిజైన్ దిఖ్ రహా హై और काफी अच्छी इसकी डिमांड रहती है। ब्रासो प्रिंट हाँ जी प्योर कॉटन में ये 35 रुपए का कपड़ा आता है। इसके ऊपर भी आप जाओगे तो 60-70 रुपए मीटर तक आपको कपड़ा मिलता है। हाँ कॉटन की एम्ब्रॉयडरी के सूट आपको 110 रुपए से शुरू हो जाते हैं। 110 रुपया हाँ चूडी वील दर वे काटन एम्ब्रॉयडरी 110 रूपये ना स्टार्ट होना ड्रेस 110 रुपए से शुरू हो जाते हैं। इधर 110 में लेगा तो बार कितने बेचने के बार वो आप उसको जो है 160-170-180 रुपए तक हमारा जब से हम आपको शुरू से ही बोलते हैं मतलब 50 रुपया प्रॉपर्टी रहते हैं। हाँ तो 110 के सूट में तो इससे ज्यादा आप जो है उसमें कोशिश भी मत करिए क्योंकि जब हम कस्टमर को कम से कम जो है अच्छी सर्विस देंगे बढ़िया देंगे सस्ती देंगे तभी आप कस्टमर हमारे को जो है आपसे आगे जुड़ेगा आपकी चैन बनेगी और चैन बनने के बाद जो है आप आगे बढ़ पाओगे।
ठीक है చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఏ క్లాత్ తీసుకున్నా కూడా మనం బయట ఒక 5100 రూపాయల ప్రాపర్టీ తోతే ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే కాటన్ ప్రింటెడ్ ఉన్నాయి అలాగే కాటన్ ఎంబ్రాయిడరీ కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చినట్లయితే ప్రతి కలెక్షన్ మనకు దొరుకుతుంది మతలబ్ ఆప్కా పాస్ 20000 మాల్ లియా సైజ్ కితనా రహతే పార్సల్ కా ఏక్ పార్సల్ ఆ జాతా హై లగ్భగ్ 50-60 కిలో కా ఆప్కా పార్సల్ బన్ జాతా హై ఔర్ వో ఆరామ్ సే జానే కే లియే కా ట్రాన్స్పోర్ట్ కే లియే ఆప్కో 400-500 రూపాయ ఆప్కా ట్రాన్స్పోర్ట్ కా ఖర్చా ఆయేగా డ్రెస్ మీటర్ భీ వజన్ సే దేయేగా మతలబ్ మీటర్ సే దేయేగా वजन से कपड़ा हम नहीं बेचते वजन से कपड़ा जो बिकता है जो वेस्टेज कपड़ा होता है वो कपड़ा वजन से बिकता है చూడండి ఇక్కడ వచ్చేసి వజన్ సే నీ బిక్తా చూడండి ఇక్కడ వచ్చేసి మనం మీటర్లతో తీసుకోవాలి weight తో మాత్రమే ఇవ్వరు ఒకవేళ వేస్టేజ్ ఏమన్నా ఉన్నట్టైతే అది వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే weight తో తీసేస్తారు కానీ మనం ఇక్కడికి వచ్చి తీసుకున్నట్టైతే మాత్రం కంపల్సరీగా మీటర్లతో తీసుకోవాలి వినయ్ భాయ్ आपके पास COD अवेलेबल है COD के हमारे पास सुविधा नहीं है अवेलेबल हम COD व्यापारी को जो है उसको पहले पेमेंट उसको करना पड़ता है तब आगे व्यापारी को जो है कपड़ा हम पार्सल की पेमेंट होते ही हम व्यापारी को कपड़ा भेज देते हैं पर सीओडी के लिए मैं आपको जो है एक विशेष तौर पे बताना चाहता हूँ कि जो आप सीओडी की सुविधा लेते हो ये विश्वास की बात है आपको ये लगता है कि हमारे पास ऊपर विश्वास है చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సీఓడి అయితే అవైలబుల్ లేదు ఇప్పుడున్న పొజిషన్ లో సీఓడి అయితే లేదు కాబట్టి మనం ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతే మనం మాల్ తీసుకోవచ్చు అన్నమాట మనకి ఎంత అమౌంట్ కావాలనేది వాళ్ళకి మనం పే చేసినట్టయితే మనకు మాల్ పంపిస్తారు మాల్ లియా ఆప్కే పాస్ హాన్ జీ ఇదర్ స్టార్టింగ్ హోనే కొరియర్ ఇదర్ స్టార్టింగ్ హోతా హై నా ఆప్ ఉస్కా ఘర్ పే జాయేగా తక్ ఆప్కా గ్యారెంటీ హై జైసే హీ ఆప్కా కపడా ఆప్నే పేమెంట్ కియా హమ్ యాసే కపడా భేజ్తే హై ఔర్ కపడే కీ జో హై జబ్ హమ్నే సామ్నే कुरियर से भेजा या ट्रांसपोर्ट से भेजा तो उसके आप कॉपी आती है बुकिंग कॉपी कस्टमर को दे दी जाती है और वो ट्रांसपोर्ट से कपड़ा लेता है ट्रांसपोर्ट से वहाँ कपड़ा लेता है ये सब इंश्योर्ड होता है कस्टमर को कोई तकलीफ नहीं है उसको वहाँ का वहाँ तक पहुँचने तक हमारी जवाबदारी रहती है कस्टमर के जब तक हैंडल नहीं होता उसके हाथ में చూడండి ఇక్కడ మనం పార్సల్ తీసుకున్నట్లయితే కొరియర్ తీసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మన ఇంటికి వచ్చేంత వరకు వీళ్ళదే గ్యారెంటీ ఉంటుందన్నమాట विनय भाई इधर क्या दिख रहे हो तो साड़ी है हाँ ये साड़ी जैसे हमने आपको भी बताया पीछे भी आपको बोला था कि साड़ी भी शुरू होने वाली है ये साड़ी मिल से प्रिंटिंग होके आ गई है सब अलग अलग क्वालिटी की डिजाइन है अब ये प्रोसेस में जो है जाने के बाद कुछ जल्दी ही समय में आपकी जो है सेवा में आपको साड़ी भी मिल जाएगी मतलब एक बार सचिन प्रिंट में आएगा तो सूट लेने का टॉप लेने का लेगिंग्स लेने का साड़ी भी लेने का हाँ साड़ी भी उसको मिल जाएगी चूड़ी हम क्वालिटी है और सबका ध्यान रखते हैं पूरा చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఒక్కవేళ సచిన్ ప్రింట్ కి వచ్చినట్టయితే ప్రతి ఒక్కటి డ్రెస్ మెటీరియల్ కానీ అలాగే పాయింట్లు లెగీస్ కానీ టాపులు కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడు కొత్తగా చీరలు కూడా మనకు రెడీ చేస్తున్నారు కాబట్టి చీరలు కూడా తీసుకుని వెళ్ళొచ్చు సూరత్ కి వచ్చినట్టయితే ఒక్క సచిన్ ప్రింట్ లోనే మనకు కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళొచ్చు అలా వీళ్ళు మొత్తం మన కోసం రెడీ చేసి పెడుతున్నారు అన్నమాట కాబట్టి మీరు ఒక్కసారి కంపల్సరీగా సచిన్ ప్రింట్ సూరత్ కి వస్తే మాత్రం విజిట్ చేయండి విజిట్ చేయలేని వారు ఆన్లైన్ పర్చేజ్ చేసేయండి ఆన్లైన్ పర్చేజ్ చేయడానికి స్క్రీన్ మీద నెంబర్స్ రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వినయ్ భాయ్ అవి వ్యూవర్స్ మతలబ్ కస్టమర్స్ ఆయా సూరత్ కో వాళ్ళకి సబ్ చోడ్కే సచిన్ ప్రింట్ మే క్యూ ఆనే కా ఉస్కా ఫాయిదా క్యా హై ఉస్కో ఫాయిదా యే హై యహాన్ కి ఆప్కో పెహలే తో रिटेल छोड़ के आपको होलसेल में आपको मैन्युफैक्चरिंग में आपको कपड़ा मिल रहा है मैन्युफैक्चरिंग फिर यहाँ पूरा क्वालिटी को जो है आपने यहाँ तैयार किया जाता है तो आपको क्वालिटी बेचना है कपड़ा बेचना है तो आप कपड़ा अच्छा कपड़ा होगा तो जल्दी बिकेगा ज्यादा फायदा होगा कि जो चीज एक एक चीज तैयार की जाती है आपको आप खुद ही समझ सकते हो मैन्युफैक्चर होलसेलर रिटेलर तो तीन तरह का जो प्रॉफिट हो रहा है जो बीच में तीन जगह डिवाइड हो रहा है तीन दिन वो प्रॉफिट आपको मिलेगा చూడండి మనం వచ్చేసి ఒకవేళ సూరత్ కి వచ్చినట్టయితే సచిన్ ప్రింట్ కి ఎందుకు రావాలంటే వీళ్ళు పక్కా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఏదైనా ఇక్కడనే సస్తా తీసుకెళ్లొచ్చు ఒకవేళ మనం ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు హోల్సేల్ నుంచి అలాగే రీటైల్ వాళ్ళు తీసుకుంటారు రీటైల్ నుంచి మనకు వచ్చే వరకు ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి మనకు కావాలంటే ఖచ్చితంగా మనం సచిన్ ప్రింట్ కి వచ్చి తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి దొరుకుతుంది जो कपड़ा जो क्वालिटी जो ग्रेडेशन आप बाजार में लेते हो वो आपको 600-700-800 में मिलता है वही चीज हम आपको यहाँ 300-400-500 तक में अवेलेबल करवा सकते हैं చూడండి బయట మనకు 700-800 దొరికేది వీళ్ళ దగ్గర వచ్చేసి 300-400 కే దొరుకుతుంది కాబట్టి ఎంత లాభం చూసారా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా తీసుకున్నట్లయితే చాలా లాభపడొచ్చు అదే మనం హోల్సేల్ గా తీసుకున్నట్లయితే చాలా నష్టపోవచ్చు కాబట్టి మీరు ఈ వీడియో గనుక ఎండ్ వరకు చూసినట్లయితే ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు चलो मनम इनका कलेक्शन चुदा एक एक बार कस्टमर अगर आके देखता है तो आपको आइडिया लग जाता है कि हम कहाँ आके खड़े हैं हमारे को जो कस्टमर की खोज होती है हमको कुछ अच्छा मिले सस्ता मिले वो खोज आके यहाँ हम कोशिश करते हैं कस्टमर की खोज आके पूरी हो जाती है
చూడండి, మనం ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నట్టయితే అవి మనకు తొందరగా అమ్ముడుపోయినట్టయితే ఇంకా మళ్ళా వచ్చి తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్టయితే మన బిజినెస్ చాలా పెద్దగా అవుతుంది అని చెప్తున్నారు. డైరెక్ట్ ఫ్యాక్టరీ అచ్చా లగే తో ఆగే బడియే హమ్ ఆప్కో పూరీ తరహ సే జో హై సపోర్ట్ కర్కే ఆగే బడనే మే హమారా జో యే మోటో హై కి హర్ ఆద్మీ జో హై నీచే సే జైసే హమ్ ఉఠకర్ బడే హుయే ఆప్ భీ ఆగే బడే హో వ్యాపారీ బనో ఐసా హమారా పూరా ఉస్కా సపోర్ట్ రహేగా వ్యాపారీ కో ఫోన్ కర్ సక్తే హై వాట్సాప్ కర్ సక్తే హై వాట్సాప్ పే ఆప్ హెలో లిఖ్ కే భేజియే ఆప్కో స్క్రీన్ పే నంబర్ నజర్ ఆ రహా హై ఆప్కో లింక్ మిలేగా ఉస్ లింక్ కో ఖోల్ కే ఆప్ అప్నా జో హై జో ఆప్కో అచ్చా లగే థోడా జ్యాదా జితనా భీ ఆప్కో అచ్చా లగే आप उसका भेजोगे, आप उसका बिल बनने के बाद पेमेंट होने के बाद आपका तुरंत पार्सल निकाल दिया जाएगा. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది. ఒకవేళ మనకు ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంటాయి, కాబట్టి మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే వీళ్ళకి మీకు ఎంత అమౌంట్లో ఎన్ని డ్రెస్సులు కావాలనేది వీళ్ళు చెప్పి మీకు మొత్తం క్లారిటీగా మన అమౌంట్ డీటెయిల్స్ కానీ డ్రెస్ డీటెయిల్స్ కానీ మొత్తం పంపించి మనకు వీళ్ళు మాల్ కొరియర్ చేస్తారు. వీళ్ళ దగ్గర మనం తీసుకున్నట్టయితే ఎలాంటి టెన్షన్ ఉండదు, అన్ని వీళ్ళే చూసుకుంటారు మనకు వచ్చేంత వరకు. కస్టమర్ కి లే సర్వీస్ డైరెక్ట్ కస్టమర్ హమనే జో సర్వీస్ షురూ కీ హై ఉస్సే హమకో కాఫీ ఖుషీ హై కి సబ్ కస్టమర్ దో బార్ తీన్ బార్ చార్ బార్ హమసే జుడ్ కే జో హై ఉస్మే అప్నే బిజినెస్ కో ఆగే బడా రహే హై. ఆప్ భీ ఏక్ బార్ ఇస్కో ఆకే దేఖియే ఔర్ అప్నా బిజినెస్ కో ఆగే బడాయియే. నమస్కార్.